ఓకే సార్. యువ గారు కొత్త కొత్త కార్యక్రమాలు చేపడతారు. గురువు గారు ఇది 1000 రూపాయలే గురువు గారు, కామన్ మెన్ కోసము ఎవరైనా తీసుకోవచ్చు. మనకు ఒక శిక్షణ అనేటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. మనం ఒక ఎయిడ్స్ వస్తే దాని నివారణకు ఏ రకంగా ప్రభుత్వం సొంతంగా ఖర్చు పెట్టి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఒక విస్తృతమైన ప్రచారం చేస్తుంది. అలాగే ఏ ఒక్క అంశమైన ప్రభుత్వం సొంతంగా భావించి తన బాధ్యతగా ఏ రకంగా ప్రచారం చేస్తుంది, అలాగే భారతీయ సంస్కృతి పట్ల కూడా, భారతీయ చరిత్ర పట్ల కూడా ప్రభుత్వాలకి పూర్తి బాధ్యత ఉంది. తమ చరిత్రని పిల్లలకి తెలియచెప్పాలి. విద్యా వ్యవస్థ చేయడం ఒకటి, ప్రభుత్వాలు కూడా ఒక బాధ్యతగా తీసుకుని ఒక డ్రైవ్ చేయాలి. ఉదాహరణకు సినిమా హాలల్లో మనం సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఈ ప్రస్తుతం జనగణమన అనే మన దేశభక్తి గీతాన్ని, జాతీయ గీతాన్ని మనకు ఈరోజు వేస్తున్నారు. అందరం నిలబడుతున్నాం. కనీసం మనందరం కూడా సినిమాకి వెళ్ళిన నెపంతో జాతీయ గీతాన్ని నేర్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మేము లేచి నిలబడి దేశం కోసం కనీసం ఒక 5 నిమిషాలు ఈ గీతాన్ని ఆలపించగలుగుతున్నామనే ఆనందాన్ని పొందుతున్నారు చాలామంది. అలాగే భారతీయ సంస్కృతిని, భారతీయ చరిత్రను కూడా సినిమా హాళ్ళల్లో ఒక్క 2 నిమిషాలైనా ఒక ట్రైలర్ లాగా చూపించడం, టీవీ ఛానళ్ళల్లో కూడా ఏ ముఖ్య కార్యక్రమాలకి ముందుగా ఒక డిస్క్లైమర్ పెడతారో అలాగనే ఇది కూడా భారతీయ చరిత్ర గురించి ఒక్క నిమిషమైన ఒక్కసారి ఒక మంచి ఆడియో విజువల్ తోటి చూపించాలనేటువంటి ఒక మూమెంట్ రావడం, పాఠశాలల్లో, విద్యా వ్యవస్థల్లో, కార్యాలయాల్లో, ఇతరత్ర అన్ని అంశాలలో మన భారతీయ చరిత్ర గురించి, భారతీయ సంస్కృతి గురించి చెబితే భారతదేశం నాది అనేటువంటి ఒక ఆత్మాభిమానం, దేశ భక్తి పెరుగుతుందని ప్రగాఢమైన విశ్వాసం. స్వామి, ప్రధానంగా నిన్న తెలంగాణలో బహిష్కరణ అనేది ఒకటి ఇది చేశారు కదా, దానిపై మీ కామెంట్ స్వామి. దాని మీద ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానం యొక్క తీర్పు కోసం నేనే కాదు, లక్షలాది మంది, కోట్లాది మంది విదేశాల్లో, దేశాల్లో, ఇతరత్ర అన్ని ప్రాంతాల్లో ఎదురు చూస్తున్నారు. ఒక సముచితమైనటువంటి న్యాయం జరుగుతుందని మల్లన్న స్వామి సన్నిధిలో సంకల్పిద్దాం. ఖచ్చితంగా మంచి న్యాయం జరుగుతుందని, న్యాయమే మంచి, ఇంక మంచి న్యాయం అనేది లేదు, న్యాయం అంటేనే మంచి, మంచి అంటేనే న్యాయం. సో న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా సంకల్పిస్తాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి మన గోడుప్పల్ నుంచి మనం వెళ్ళాలి. యాక్చువల్గా మనం అనుకున్నది జరగట్లేదు, ఒకసారి మళ్ళీ ఏమైనా ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాము మనం. అది నా చేతుల్లో లేదు. ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు కలిగాయి ఆ యాత్ర వల్ల, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. వాళ్ళు కూడా నా రక్షణ నిమిత్తంగా ఆ యాత్రని మీరు కొద్దిగా వాయిదా వేసుకోండి అని అడిగారు. మీరు దానికి అంగీకరించారు. ఎప్పుడు వాళ్ళు అనుమతిస్తే అప్పుడు ఖచ్చితంగా పాదయాత్ర అయితే చేస్తాను. ముందైతే నన్ను తెలంగాణకు అనుమతి ఇవ్వాలి, ఆ తర్వాత యాత్రకు అనుమతి ఇవ్వాలి. ఇవన్నీ అనుమతుల తర్వాత అనుమతులు, భగవంతుడి అనుగ్రహంతో తప్పకుండా మంచి జరుగుతుందని అయితే నేను భావిస్తాను. భారత్ మాతాకి జై.